నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీలో కోటి 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విచ్చేసి రోడ్లను ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకి గ్రామ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ ఒక రామచంద్రాపురం పంచాయతీకే కోటి 40 లక్షల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుండ్ల అచ్యుత్రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మయ్య, వైసీపీ నాయకులు, మత్స్యకార నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతుకి సంబంధించి ఈ 4 నెలల్లో కోటి 14 లక్షలతో సిమెంట్ రోడ్స్ చేయించాం. పాతూరులో బీదా మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యులు 10 లక్షలు ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు 4 లక్షలు ఇచ్చారు. మండల ప్రజాపరిషత్ గ్రాంట్లో 3,30,000 ఇచ్చాం. మొత్తం 17,30,000 ఒక పాతూరు గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా కొత్తూరులో దివంగత పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ గారి ఫండ్స్లో 10 లక్షలు శాంక్షన్ చేయించాం. ఎంపీపీ గ్రాంట్లో 2,50,000 శాంక్షన్ చేయించాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 12 లక్షలు సీసీ రోడ్డు ఇచ్చాం. అదేవిధంగా మన అనిల్ గారి సహకారంతో జిల్లా పరిషత్ చైర్మన్ గారు కొత్తూరు శ్మశానానికి 10 లక్షలు ఇచ్చారు. రెడ్డి గారి ఫండ్స్లో 5 లాక్స్ ఇచ్చాం. ఎన్ఆర్ఈజీఎస్ కింద 5 లాక్స్ శాంక్షన్ చేశాం, రోడ్స్ పూర్తి చేశాం. లక్ష్మీపురంలో ఎమ్మెల్యే ఫండ్ కింద 10 లాక్స్ ఇచ్చినాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు 5 లాక్స్ ఇచ్చారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద 10 లాక్స్ శాంక్షన్ చేశాం, 25 లాక్స్ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాం. వెంకటనారాయణపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 8 లాక్స్ ఇచ్చాం. ఎన్ఆర్ఈజీఎస్ కింద 10 లక్షలు శాంక్షన్ చేశాం, 18 లక్షలు ఇవ్వడం జరిగింది. రవీంద్రపురంలో ఎంపీపీ గ్రాంట్ కింద 2,50,000, ఎమ్మెల్యే ఫండ్ కింద 2 లాక్స్ ఇచ్చాం. 4,50,000లో సిమెంట్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవాలు పెట్టుకున్నాం. అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు. ఈ 4.5 సంవత్సరాలలో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. దాదాపు 2,25,000 కోట్లు పార్టీలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా విజయవాడ నుండి బట్రలోనే మన రాష్ట్రం ముందుంది. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎవరో లేరు భారతదేశంలో. మేనిఫెస్టోలో, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా సంక్షేమానికి, అభివృద్ధికి శ్రీకారం చుట్టి ఈ 4.5 సంవత్సరాలలో కూడా చాలా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ప్రతిపక్షాలు విమర్శించవచ్చు, కావాలని విమర్శించాలి కాబట్టి విమర్శలు ఉంటాయి, తప్పదు. అయినా ప్రజల ఆశీర్వాదం పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ రామచంద్రాపురం పంచాయతీ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాం. పాతూరులో ఇంకా 20 లాక్స్ అడిగారు, డిసెంబర్ లోపల ఆ 20 లాక్స్ కూడా శాంక్షన్ చేసి మిగతా రోడ్స్ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇంకా చాలా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా వీలైనంత వరకు ఈ డిసెంబర్ లోపల, మొత్తం కాకపోయినా కొన్నైనా శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్, 20, 25, 30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.